చెప్పకపోయినా ఈరోజు వారు కత్తరపల్లె గుర్రప్ప ఎక్కడైన వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఈ సందర్భంగా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము వాళ్ళ కుమార్తె గురుమూర్తి గురుస్వామి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థము ఈరోజు మనకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఒక మనకు తెలుసు కుటుంబ పెద్ద కుటుంబం కోసము ఎన్నో త్యాగాలు చేసుకొని ఎన్నో కోరికలు చంపుకొని కుటుంబ వృద్ధికి ఎంతో తోడ్పాటు అందుతారు. కుటుంబ పెద్ద కూడా అనేది ఎవరికైనా బాధాకరమే, కావున అది దేవుడి పిలుపు. వారి గురప్ప గారు పైండి చూసి ఉంటారు ఈరోజు కడపలో మా కుమారులు ఉదయ భాస్కర్ సహకారంతో మన నిరాశ్రయులకు అబాధ్యులకు టిఫిన్ ఏర్పాటు చేస్తుంటారని చెప్పి వారు పైనుండి చూస్తూ ఉంటారు. అలాగే ఈ సందర్భంగా వారి కుమారులు గురుమూర్తి గురప్పలకు మనోధైర్యము మనస్థైర్యము కలగాలని చెప్పి మన ప్రేమాలను కోరుకుంటూ అలాగే గురప్ప గారికి ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనం అంతా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి. ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు, ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు. బతికున్న తో బందీగా మిగిలిపోతావు. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి. ప్రేమ పంచి పెంచుకున్న పిల్లలెవరికి సొంతమో, మూడు ముల్లా బంధమల్లి నాలికి పుట్టెడు శోకమో. నువ్వు ఆశతో నీ కూడబెట్టిన సంపదుందా నీతో, ఆదుకున్న పేరు మాత్రం కాటి వరకు ప్రేమతో. ఎంతకాలం బతికినామనే గొప్ప కాదుర మనిషికి, ఎంతకాలం బతికినామనే గొప్ప కాదుర మనిషికి. ఎంతమంది ప్రేమ పొందిన వన్నదే చివరికి. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి. కులము కులమనే తన్లాటలు ఎందుకయ్యా ఓ నరుడా, ఎంత పెద్ద కులము అయినా
మండెడు కట్టెల పరుపురా ఉన్నవాడని లేని వాడని తేడా ఎరుగదు నేలరా ఎవనికైనా పొందలోతు ఎడల్పొకటే సోదరా ఎంత ఉన్న